పెద్దలు ఉదయం పెద్దలు, ఈ రాష్ట్రంలో కార్మిక పక్షపాతిగా, కార్మిక నాయకుడిగా, విశేషంగా గడిచిన 5 దశాబ్దాల కాలంగా ఎన్నో సందర్భాల్లో వీరోచిత పోరాటాలు చేసి కార్మికుల ప్రయోజనాల పరిరక్షకుడిగా పేరుపడ్డ గౌరవ మన రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు పెద్దలు నాయ నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రభుత్వ విప్ గారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభలో ప్రభుత్వ విప్ గారు కామారెడ్డి శాసనసభ్యులు గంపా గోవర్ధన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు, గౌరవ హైదరాబాద్ ప్రథమ పౌరులు సోదరులు యువ నాయకులు బొంతు రామ్మోహన్ గారు, ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది అంటే దానికి ప్రధాన కారణం ముఖ్యంగా కార్మిక లోకంలో ఒకప్పుడు ఎర్ర జెండాలు మాత్రమే కనబడితే ఈరోజు గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేస్తున్న టీఆర్ఎస్ కేవి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు రాంబాబు గారు, అదే రకంగా గతంలో కార్మిక విభాగానికి నాయకత్వం వహించి ప్రస్తుతం బాధ్యులుగా ఉన్న గౌరవనీయులు సోదరులు రూప్ సింగ్ గారు, అదే రకంగా రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ డిసిఎంఎస్ అధ్యక్షులు సోదరులు ముజీబ్ గారు, పెద్దలు బోయపల్లి రంగారెడ్డి గారు, చలపతి గారు, నల్లా మనోహర్ రెడ్డి గారు, మారయ్య గారు, చారి గారు, అదే రకంగా మన శారద గారు, వేదికపైన ఆశీనులైన రాజిరెడ్డి గారు, ఇంకా వేదికపైన ఆశీనులైన నాయకులందరికీ, వేదిక ముందున్న వివిధ సంఘాల ప్రతినిధులందరికీ, పేరు పేరిన నాయకులందరికీ, అదే రకంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మన మేడే శుభాకాంక్షలు. గౌరవనీయులు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇంకా ఇతర నాయకులందరికీ కూడా నేను ప్రస్తావించిన వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే అడుగుతున్న నరసనను తిన్నవా లేదా అని అడుగుతున్నా, ఎందుకంటే 2:40 అవుతుంది, పెద్ద మనిషి, ముందే మేడే కాబట్టి తిరిగి తిరిగి వస్తున్నాడు, నేను తినలేదన్నాడు. కొద్దిగా చల్లదాగా అంటే అది కూడా తాగా అంటున్నాడు, అది చల్లగా ఉంటుంది నాతో కాదు, నాకు గొంతు పడిపోతుంది, ఇంకా మాట్లాడలేదు అంటున్నాడు. కాబట్టి ఎక్కువసేపు తీసుకోను కానీ కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే ఈరోజు రాంబాబు గారు మీరు వస్తారా అని కొద్దిగా సంకోచించుకుంటూ అడిగిండు. ఎందుకంటే నేను పరిశ్రమల మంత్రిని, ఆయన కార్మికుల మంత్రి. జనరల్గా నేను పరిశ్రమలు తెచ్చే పనులు ఉండాలి, ఆయన కార్మికులను కాపాడే పనులు ఉండాలి. కానీ మా ఇద్దరికి కూడా అవినాభావ సంబంధం ఉంది. పరిశ్రమలు ఉంటేనే కార్మికులు ఉంటారు, అంతే కదా? పరిశ్రమలు ఎక్కువ వస్తేనే ఇంకెక్కువ కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో కూడా ఈరోజు పరిశ్రమలను కేవలం పరిశ్రమలుగా చూడడం లేదు, పరిశ్రమలను కేవలం ఉపాధి కల్పన కేంద్రాలుగా చూడడం లేదు. పరిశ్రమ ఒకవైపు పారిశ్రామికీకరణకు పెద్దపీట వేస్తూనే, పరిశ్రమలు రావాలని కోరుకుంటూనే, ఉపాధి కల్పన జరగాలని కోరుకుంటూనే, సందర్భం వచ్చినప్పుడు ఎక్కడా కూడా కార్మికుల ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడకుండా ఈ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రి అయినా కార్మిక మంత్రి అయినా కలిసే పనిచేస్తామని చెప్పి మాత్రం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా కర్షక కార్మిక పక్షపాతి, రైతులకు ఎంత ప్రాధాన్యత ఆయన ఇస్తూ ఉన్నారో అదే పద్ధతిలో ఈరోజు రాష్ట్రంలో ఉండే, సంఘటితంగా ఉండే కార్మిక రంగంలో నాయకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అసంఘటితంగా ఉండే కార్మిక రంగంలోని నాయకులు కావచ్చు, వారికి ఎందుకు ఈ విషయం స్వానుభవంగా తెలుసు అంటే, గతంలో కేంద్ర మంత్రివర్గంలో గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక దఫ మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన విషయం కూడా మీ అందరికి తెలుసు. ఆ సందర్భంగా వారు ఆనాడు చాలా రోజులు పోర్ట్ఫోలియో లేని మంత్రిగానే ఉన్నారు, దగ్గర సంవత్సరం లేని పాడు. ఎందుకంటే అప్పట్లో కేంద్రంలో ఉండే మంత్రి గారికి, మనం ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది, అయ్యా నేను కేంద్ర మంత్రి పదవి తీసుకున్నది నేను ఇక్కడ ఏదో జలగబెడదామని కాదు, ఏదో పోర్ట్ఫోలియో తీసుకొని ఏదో చేద్దామని కాదు, తెలంగాణ కోసం లాబింగ్ చేసే క్రమంలో, తెలంగాణ కోసం మద్దతు కూడా కట్టే క్రమంలో ఢిల్లీలో ఒక పదవి ఉంటే అల్కగైతుంది కాబట్టి సర్కారు పెట్రోల్తో సర్కారు డీజిల్తో మా తెలంగాణ ప్రజల ఆశను నెరవేర్చే ప్రయత్నంలో మంత్రి పదవి తీసుకున్నాను తప్ప వేరేది కాదన్నారు. అయితే తర్వాత ఒక దశలో అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది, ఏమని ఎన్ని రోజులు ఉంటారు ఒక మంత్రి, కేబినెట్ మంత్రి పోర్ట్ఫోలియో లేకుండా ఎన్ని రోజులు ఉంటారని చెప్పి ఒత్తిడి తెచ్చినారు. తెస్తే ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు పిలిచి, మరి చంద్రశేఖరరావు గారు ఇగో ఈ 2-3 శాఖలు ఉన్నాయి, ఇందులో మీకు ఏది కరెక్టో, ఏది కరెక్ట్ అనుకుంటారో, ఏది బాగుంటుందో మీరే చెప్పండి అని సూచించినారు. ఎందుకంటే వాళ్ళకి బాగా గౌరవం ఉండే ఆనాడు.
ఒకనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఫస్ట్ ఇస్తే, షిప్పింగ్ పోర్ట్ఫోలియో విషయంలో అప్పుడు వేరే భాగస్వామి పంచాయతీ పెడితే 24 గంటల లోపలనే కేసీఆర్ గారు ఆ పదవిని వదులుకున్నారు. సంవత్సరం పాటు ఉత్తగానే ఉన్నారు. తర్వాత ప్రధానమంత్రి పిలిచి ఈ 3-4 శాఖలు ఉన్నాయి, ఇలా ఏది తీసుకుంటావో చెప్పంటే, ముఖ్యమంత్రి గారు ఏరి కోరి ఆనాడు కార్మిక శాఖను ఎంచుకున్న విషయం కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినారు కాబట్టి ఆనాడు బీడీ కార్మికుల విషయంలో కానీ, కార్మికుల ప్రయోజనాల విషయంలో కానీ, ఈఎస్ఐ కార్పొరేషన్ విషయంలో కానీ, పిఎఫ్ విషయంలో కానీ చాలా స్పష్టమైన అవగాహన, లోతైన విశ్లేషణ, నిండైన మనస్సు ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి గతంలో జరగని కొన్ని అరుదైన సందర్భాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కార్మికులు వేతనాలు, వారి సంక్షేమం, వారి ప్రయోజనాలంటే సమ్మెకు దిగకుండా పోరాటం చేయకుండా సాధించలేని పరిస్థితి. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి కార్మికుల పట్ల ఎందుకు సంపూర్ణమైన అవగాహన ఉంది అంటే, దానికి పలు సందర్భాల్లో మీరు ఇచ్చిన సపోర్ట్ కూడా ఒక గొప్ప ఉదాహరణగా చెప్పక తప్పదు. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలో మీరు పోషించిన పాత్ర, రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు అయినప్పటికీ కనీస వేతనం మీద బతికే కార్మికులు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా ప్రభుత్వ ఉద్యోగులతో సహా కలిపి కదం తొప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముచ్చెమటలు పోయించింది కూడా మన సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం వారిద్దరే కాదు, ఇప్పుడు ఇతర అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు లక్షలాదిగా వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు కదం తొక్కడం మూలాననే, మీరు ఎక్కడికక్కడ మద్దతు తెలియజేయడం మూలాననే ఈరోజు తెలంగాణ అనే రాష్ట్రం సంభవించిందని కూడా మీకు తెలుసు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మీరు అడిగినా అడగకపోయినా, మీరు స్వయంగా దరఖాస్తులు ఇవ్వకపోయినా, ముఖ్యమంత్రి గారు ఒక స్పందించే హృదయం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి, మానవీయ కోణంలో ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టి, గతంలో ఉండే ప్రభుత్వాలు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని ధర్నాలు చేస్తే, అసెంబ్లీ ముందు గుర్రాలతో దొక్కిస్తే మన ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్కు పిలిచి వారికి భోజనం పెట్టి వారితో 2 సార్లు కూర్చొని, ఒకసారి కాదు, వారి వేతనాలు పెంచిన చరిత్ర, వారి వేతనాలు పెంచిన నైజం మన ముఖ్యమంత్రి గారిదని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కొంతమంది అవాకులు చవాకులు పని లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిన్నగాకమ్మ నేను చూసిన ఒక ఆయన అంటాడు, ప్రగతి భవన్ పాఠకులే మాకు తెరవరు. మరి ప్రగతి భవన్కు ప్రగతి నిరోధకులు ఎందుకు? ఎవరైతే ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే ఈ రాష్ట్రం ముందుకు పోవడం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారో, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కడితే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ను, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఎవరైతే నాలుక చివరి నుంచి సానుభూతి చూపెట్టి కడుపు నిండా విషయం నింపుకొని ఉన్నారో, వాళ్లకు ప్రగతి భవన్తో నింపనని నేను అడుగుతా ఉన్నా. కానీ ప్రగతి భవన్లోకి ఎవరికి ప్రవేశం ఉన్నది? ప్రగతి భవన్లో ఈరోజు మా అంగన్వాడీ అక్కా చెల్లెలను ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిచి భోజనం పెట్టి మరీ వారి వేతనాలు పెంచినారు. మా ఆశా వర్కర్లైన మా అక్కా చెల్లెలను నేరుగా పిలిచి కూర్చోబెట్టి 3 గంటలు ముఖ్యమంత్రి స్వయంగా సంభాషించి వారి వేతనాలు పెంచినారు. హోంగార్డులను పిలిచి వారితో కూర్చొని వారి వేతనాలు పెంచినారు. విఆర్ఏలను పిలిచి కూర్చోబెట్టి వారితో సంభాషించి భోజనం పెట్టి వారి వేతనాలు పెంచినారు. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, సింగరేణి కార్మికులు వారందరినీ పిలిచి వారికి ఉన్న సమస్యలన్నీ కారుణ్య నియామకాలతో సహా అన్ని సమస్యలు తీర్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్ వేదికగానే దక్కిందని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రగతి భవన్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో, ఎవరైతే కన్నీళ్లతో ఈరోజు బాధపడుతున్న అన్నార్తులు ఉన్నారో, ఎవరైతే కర్షకులు ఉన్నారో, రైతుల సమస్యలు ఉన్నాయో, వాటికి సంబంధించిన పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం మేధోమదనం చేస్తూ, నిరంతరం వారి కోసం సమస్యలకు పరిష్కారాలు చూపెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంటే ఈరోజు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాట్లాడుతూ ఉన్నారు కడుపు నిండా విషయం నింపుకొని. వ్యవసాయం బాగు చేద్దామంటే దానికి ప్రాజెక్టులు కట్టనీయరు. రెగ్యులరైజ్ చేద్దాం ఉద్యోగులను అంటే దానికి అడ్డంగా పోయి కోర్టులో పోయి కేసులు వేసి కడుపులో గుద్దేది వాళ్ళే, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాత్రం నోట్లో పిప్పరమెంట్ పెట్టినట్టు మాట్లాడేది మళ్ళీ వాళ్ళే గుద్దుతారు. రకరకాల పేర్లతోని చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ దెబ్బగొట్టే ప్రయత్నం వాళ్ళే చేస్తారు. మళ్ళీ మీదికి మాత్రం వచ్చి ఉపాధి కల్పన ఏమా, ఉద్యోగాలు ఏమా? మరి ఉద్యోగాలు కావాలంటే ఈరోజు హైదరాబాద్ ఫార్మాసిటీ కడుతున్నాం. హైదరాబాద్ ఫార్మాసిటీ కడుతుంటే దానికి వ్యతిరేకంగా అక్కడి గ్రామస్తులను రెచ్చగొట్టి పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా వారి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఏదో రూపంలో అడ్డుకోవాలని చెప్పి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసేది వాళ్ళే. అదే రకంగా వ్యవసాయాన్ని బాగు చేసేందుకు ముఖ్యమంత్రి గారు పాలమూరు కానీ, సీతారామ కానీ, కాళేశ్వరం కానీ ఆ ప్రాజెక్టులు కడితే
రైతులతో పాటు రైతు కూలీలు కూడా బాగుంటారన్న ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా ప్రాజెక్టులను శరవేగంగా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునేది మళ్ళా వీళ్ళే. ఒకసారి మీరు గతాన్ని కూడా గతంలో కూడా తొంగి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సరిగ్గా 4 ఏళ్ల కిందట ఇంకా తెలంగాణ ఏర్పడలే. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు ఏం పరిస్థితి ఉండే హైదరాబాద్లో ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. సార్, మేము చాలాసార్లు చూస్తాం కార్మికులు సమ్మెలు చేయడం పరిపాటి, అది జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు సమస్యలు వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ కార్మికులే కాదు పరిశ్రమల అధిపతులు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన దుస్థితి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోసం ఉండేనా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు పవర్ హాలిడేలు, వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు. సూరారంలో, కుత్బుల్లాపూర్లో, ఇతర పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులు, రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు, డైలీ వేజ్ కోసం పనిచేసే వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షలాది మంది కార్మికులకు ఆనాడు దిక్కులేని పరిస్థితి. ఎందుకంటే వారానికి 2 రోజులు ప్రభుత్వ చాతగాంతనం వల్ల, ప్రభుత్వ అసమర్థత వల్ల ఆనాడు వారానికి 2 రోజులు విధి లేని పరిస్థితుల్లో అనివార్యంగా పవర్ హాలిడేలు ప్రకటించాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు ఊహించని విధంగా 6 నెలలలోపనే ఈరోజు వీళ్లకు వాళ్ళకని కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం అంతా కాదా మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. తద్వారా ఉపాధి కావాలనుకునే వారికి అవసరమైతే 3 షిఫ్టుల్లో పరిశ్రమ నడుపుకునే వెసులుబాటు, 3 షిఫ్టుల్లో అవసరమైతే కార్మికులను నియమించుకొని పనిచేసుకునే వెసులుబాటు వచ్చిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. భవన నిర్మాణ రంగం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు కుదేలైపోయింది. అదే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఐటీ రంగం కొత్త పుంతలు దక్కుతూ ఉంది. ఈరోజు ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 1-2 కాదు 60 మిలియన్ స్క్వేర్ ఫీట్ అంటే 6 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయంటే నేను చెప్పేది కమర్షియలే. అది కాకుండా మళ్ళీ ఇళ్ళది వేరే లెక్క జరుగుతూ ఉన్నాయంటే వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు గతంలో ఉపాధి లేకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఈరోజు పాలమూరు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసపోయిన వారు కూడా ఈరోజు పాలమూరు అయితే పచ్చబడతా ఉంటే అక్కడనే రివర్స్ మైగ్రేషన్ జరుగుతున్న పరిస్థితి. పాలమూరు లేబర్ అంటే దేశవ్యాప్తంగా ఏ అడ్డాకుపోయినా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు వారు వ్యవసాయం వారి వారి జిల్లాలోనే చేసుకునే విధంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం, ఇంకోవైపు రాష్ట్రంలో ఉండే భవన నిర్మాణ కార్మికుల కోసం కూడా అద్భుతమైన కార్యక్రమాలు. కాబట్టి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఒకరికి ఇద్దరికి కాదు, ఈ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ కర్షక పక్షపాతి నేను ఉత్తగానే అంటలేదు. కర్షకుల గురించి అయితే ఇది వేదిక కాదు, చెప్పాల్సిన పని లేదు, కానీ చాలా ఉన్నాయి. రైతు బంధు లాంటి కార్యక్రమాలు, అద్భుతంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, రుణమాఫీ లాంటి కార్యక్రమాలు, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం, బ్రహ్మాండంగా గోదాములు నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా కర్షకుల కోసం చేస్తున్న కార్యక్రమాలు. కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం మరి ఒక్కసారి ఎన్ని ఉన్నాయంటే చెప్తే చాలా టైం పడుతుంది, అయినా కూడా చెప్పాలి మీకు. అంగన్వాడీ టీచర్ల విషయం నేను ఇప్పటికే చెప్పినా, ఎంత జీతం పెరిగిందో 4,500 నుంచి 10,500కి వారి జీతాలని పెంచిన ఘనత మన ప్రభుత్వానికి దక్కిందని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేశంలో అంగన్వాడీల కోసం, మహిళా శిశు సంక్షేమం కోసం బడ్జెట్ తగ్గింది. కానీ మన దగ్గర మాత్రం అక్కడ తగ్గినా, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మనం మాత్రం పెంచుకున్నాం, మన వాళ్ళని కాపాడుకున్నాం. మినీ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు 2,200 నుంచి 6,000కి పెంచుకున్నాం. ఆశా వర్కర్లకి, మా చెల్లెలు ఎక్కడ పోయినా కలుస్తూ ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఆశా వర్కర్లు వచ్చి మాకు కలిసేది, వాళ్ళకి చెప్పినాం అప్పుడే మేము, అమ్మా మీరు కొంతమంది కేవలం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునేందుకు, వాళ్ళ జెండా ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తారు, దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు అందరి మనిషి, కొందరు మనిషి కాదు, మీ వంతు కూడా వస్తుంది, కొద్దిగా ఓపిక పట్టండి అంటే మా వాళ్ళు పాపం అప్పుడు కొన్ని రోజులు ఆగమైంది. కానీ తర్వాత మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలిచి వారి బాధలు కూడా అన్ని తెలుసుకొని వారికి కూడా 6,000 రూపాయలకు పెంచిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రకంగా గ్రామ సేవకులకు, విఆర్ఏలకు 6,000 నుంచి 10,700 రూపాయలకు జీతాలు పెంచుకున్నాం. విఓఏలకు గతంలో 2,000 మించి ఎప్పుడు జీతం రాలే, కానీ ఇప్పుడు 5,000 వచ్చే విధంగా పెంచుకున్నాం. జిహెచ్ఎంసీలో ఉండే సిబ్బందికి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 8,000 నుంచి 14,500, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసుకొని వారికి జీతాలు పెంచడం జరిగింది. ఉపాధి హామీ పనిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు 8,000 నుంచి 10,500 అంటే ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ ఏ రకంగా పెరిగినాయో ఒకసారి చూడండి. హోంగార్డులకు 9,000 నుంచి 21,000 రూపాయల జీతం పెంచుకున్నాం. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే
ఒక శాతం అదనంగా ఫిట్మెంట్, ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44% బోనస్ ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి, వేతనాలు పెంచిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కుతుంది. మరి సింగరేణి ఉద్యోగులకు కానీ, అదే రకంగా వైద్య రంగంలో 104లో 108లో పనిచేస్తున్న వారికి కానీ, బీడీ కార్మికుల విషయం ఒకసారి ప్రత్యేకంగా చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి స్వయంగా బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్న వ్యక్తి, ఆయన పుట్టి పెరిగిన సిద్దిపేట ప్రాంతం, చదువుకున్న దుబాక ప్రాంతంలో ఆయన స్వయంగా ఏ ఇంట్లో అయితే ఉండి చదువుకున్నారో ఆ ఇంట్లో మహిళలు బీడీలు చుట్టేది. వారి కష్టం తెలిసిన వ్యక్తిగా ఎవరు అడగలేదు, ఎన్నికల్లో మాట ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 4 లక్షల మంది బీడీ కార్మికుల కోసం నెలకు 1000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఆటో డ్రైవర్లకు, అదే రకంగా అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లందరికీ కూడా ఒకరిద్దరికి కాదు దగ్గర దగ్గర 11 లక్షల మందికి 5 లక్షల రూపాయల చొప్పున వార్షిక బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆటోల మీద రవాణా పన్ను రద్దు చేయడం, అదే రకంగా ట్రాక్టర్ ట్రాలీల మీద కూడా రవాణా పన్ను రద్దు చేయడం, అదే రకంగా ఇక భవన నిర్మాణ కార్మికుల గురించి మొత్తం అన్న చెప్తారు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న మధ్యనే మున్సిపాలిటీలో కూడా, ఇతర మున్సిపాలిటీల్లో కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వం నుంచి కేవలం జిహెచ్ఎంసీ కాదు, ఎట్లా అయితే ఏ మున్సిపాలిటీల వారీగా, ఎందుకంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీలు చేసే అన్ని పని ప్రభుత్వమే చేస్తుంది. ఈరోజు మంచినీళ్ళు మొత్తం ప్రభుత్వమే, మిషన్ భగీరథ రూపంలో మొత్తం పైసలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం వ్యవహారం నిర్వహణ మొత్తం కూడా చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఈరోజు మున్సిపాలిటీలకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు, మౌలిక వసతులు కూడా టీయూఎఫ్ఐడిసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే వాటికి కూడా పెద్దపీట వేస్తూ మౌలిక వసతులు, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. ఎల్ఈడీలు పెట్టడం ద్వారా ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో ఈరోజు విద్యుత్ కూడా సగానికి పైగా, 50% పైగా మున్సిపాలిటీ మీద భారం తగ్గించినాం. మరి ఇన్ని రకాలుగా మున్సిపాలిటీ భారాన్ని ప్రభుత్వమే తీసుకున్న తర్వాత ఎందుకు మీరు మున్సిపాలిటీలు నేరుగా మరి ఆ ఉద్యోగులకు, శానిటేషన్ సిబ్బందికి వారికి మీరు జీవో 14 ప్రకారం జీతం ఇవ్వరని చెప్పి మున్సిపాలిటీలకు ఆదేశం ఇచ్చి బ్రహ్మాండంగా వారందరికీ కూడా జీతాలు పెంచమని చెప్పింది కూడా ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అంటే కొంతమంది కేవలం ఉనికిని కాపాడుకునేదానికి సమ్మె చేయించే ప్రయత్నం చేసిన మా కార్మిక సోదరులు కూడా అన్ని విషయాలు అర్థం చేసుకొని బ్రహ్మాండంగా ఈరోజు వారు కూడా సహకరించి ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది మిగిలిపోయారు, నేను కాదంటలేదు, అందరి అయిపోయిన సమస్యలు ఇంకేం లేవు రాష్ట్రంలో అని మేము తప్పుడు మాటలు చెప్పం. ఇంకా ఉన్నాయి సమస్యలు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఈ జూన్ మాసం వస్తే 4 ఏళ్ళు గడుస్తుంది. ఆ 4 ఏళ్లలో మొదటి సంవత్సరం మీకు తెలుసు, కొత్త రాష్ట్రం, కొత్త వ్యవహారం, కొత్త ప్రభుత్వం, మరి ఆర్థిక పరిస్థితి కూడా ఒక అంచనా లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎవరు ఎక్కడుంటారో తెలియదు. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల విభజన దగ్గర దగ్గర సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. మొదటి సంవత్సరం అంతా కూడా అర్థం చేసుకోవడానికి పట్టింది. నిజంగా పని జరిగింది అంటే తర్వాతి 3 సంవత్సరాల్లోనే శరవేగంగా పని జరుగుతూ ఉంది. మరి ఈ 3 ఏళ్ల పసికున్న లాంటి ప్రభుత్వం ఇప్పటికే నేను చెప్పిన ఇన్ని పనులు, ఇంకా అన్న చెప్పే చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేసింది. కేవలం ఇప్పుడు నేను చెప్పింది ఉద్యోగులకు, కార్మికులకు సంబంధించి మాత్రం ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గానికి ఎంతో కొంత ప్రయోజనం జరిగింది తప్ప ఎక్కడా పొరపాటున ఎవరికి నష్టం జరగలేదు. నేను మిగతా వారితో కూడా, ఎవరైతే మాకు కూడా సమస్య పరిష్కారం కావాలి, ఇప్పుడే సాక్షర భారత్లో వచ్చిండ్రు, గోపాలమిత్రులు వచ్చిండ్రు, మిడ్ డే మీల్స్ ఉన్నారు, ఒక్కొక్కల పేరు చెప్పుకోవడం ఇంకా కొంతమంది ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు కదా, ఒక్క మెతుకు చాలు. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారి మనసు ఎట్లుంటుందో, ఆయన ఎట్లా పనిచేస్తాడో నిజంగా చెప్పాలంటే మాకు కానీ, నాయన నరసింహరెడ్డి గారికి కానీ, గంప గోవర్ధన్ గారికి కానీ, శాసనసభ్యులుగా ఉన్న వారికి, ప్రజాప్రతినిధులుగా శాసన మండలి సభ్యులుగా ఉన్న వారందరికీ కూడా మాకు ఒకటే ఇబ్బంది ఉన్నది. ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఇప్పుడు తిరిగి తందుకు పోయినప్పుడు మాకు వచ్చి మాకు దరఖాస్తు ఇచ్చి మాకు ఒకటే చెప్తున్నారు, ఏమైనా సమస్య ఉంటే, అయ్యా ఇగో ఇది సమస్య, మీరు మమ్మల్ని సీఎం గారి దగ్గర తీసుకోపండి అంతే. మమ్మల్ని అడిగేది ఎప్పుడు కదా ఒకటే, ఆడికోతే పనవుడు పక్క అని తెలుసు, ఆడికోతే పని పక్క అవుతుంది అని మాత్రం తెలిసిపోయింది. అంటే ఈ ముఖ్యమంత్రి మనసు ఎసంటిదో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అంటాడు, ప్రగతి భవన్ పాఠకులే తెలుసుకో, నీకెందుకు పాఠకులు, నీ పైరవీలకు, నీ దందాలకు, మీ కాంట్రాక్టర్లకు మీకు తెలుసుకోవు, ప్రగతి నిరోధకులకు తెలుసుకోవు. ముఖ్యమంత్రి గారి మనసు మీదకు లేదు. మేము ఎవరికి జవాబుదారంటే మమ్మల్ని గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టిన మీకు తప్ప ఈ పనికి మాలకు కాదు. ఎందుకంటే వాళ్ళని పట్టించుకున్నక్కడ మాకు లేదు, రాజకీయం కోసం, చిల్లర మల్లర మాటలు మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినట్టు ఇచ్చి
బయట పోయి టీవీల ముంగడ గొట్టాల ముంగడ తిట్టడం కోసం కాదు మేము ఉన్నది. మేమున్నది మీకు పని చేసినందుకు. మేము చేసిన పని మీకు నచ్చపోతే అందరికంటే బాగా తీర్పిచ్చేది మీరే మాకు కూడా ఎరికే. మేము చేసిన పని బాగలేకపోతే ఏ ఉప ఎన్నిక కూడా మీకు గెలవపోదు. మేము చేసిన పని బాగలేకపోతే రేపు 2019 ఎన్నికల్లో గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ధైర్యంగా చెప్పడం కూడా కాదని చెప్పుకునే ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మాకు కూడా సంట్లు కొట్టచ్చు కావాలంటే, గెలవకపోతే గడ్డాలు తీయం మీసాలు తీయం ఏం ఫరక్ పడుతుంది? నాకు నిలవగడుగుతా నేను నరసన్న, గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ అయిపోతాడే. గడ్డం దియా గడ్డం దియా, నువ్వు తీయకపోతే తీస్తే, నువ్వు ఉంటేంత పోతేంత నాకు అర్థం కాదు. కానీ పాయింట్ ఏంటంటే డైలాగులు కొట్టుడు మాకు కూడా వస్తుంది, కానీ పని చేసుడు ఒక లెక్క, డైలాగులు ఒక లెక్క. ఇప్పుడు నిజంగా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, లంబచోడ మాటలు పెక్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించాలి, ఇలా ఏమైనా కొత్త వాళ్ళ ఆకాశంలోకి విడిపడ్డారా ఈ గంధర్వులందరూ? ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ బొబ్బలు పెడుతున్నారు బయట. మరి 67 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 67 ఏళ్ళు దేశం ఉన్నది, రాష్ట్రం ఉన్నది. ఎవడున్నాడు 67 ఏళ్ళు? 50 ఏళ్ళు నువ్వు, 50 ఏళ్ళు కాంగ్రెసు, 17 ఏళ్ళు తెలుగుదేశం. మరి 3-4 ఏళ్ళకే మా మీద గిద్దలొల్లి పెడుతున్నారు. ఈ లొల్లి, బొబ్బ, ఈ మీ అరుపులు, ఆవేశం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చూపెడితే ఇలా గెతుబాటు పోతున్నా కదా. మిమ్మల్ని గెలిపిస్తారు కదా బాగా పనిచేస్తే, మళ్ళీ మిమ్మల్నే కూర్చోబెట్టి ఆహా ఓహో కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి వస్తుండే, మేము ఎడికెళ్ళి వద్దుము, ఉద్యమం ఎడికెళ్ళి వస్తుండే. చేతగాక అధికారంలో ఉన్నప్పుడు చేత కాదు పనిచేసు. ఇవాళ మాత్రం 3-4 ఏళ్ళు కాలేదు టీఆర్ఎస్ వచ్చి ప్రభుత్వం వచ్చి ఏమో మిన్ను విరిగి మీద పడ్డట్టు, ఏమో జరగాల్సిందేదో జరుగుతలేదన్నట్టు అభూత కల్పనలు సృష్టించి రోజు తెల్లారులేస్తే ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడు తిట్టుడు తప్ప. చూస్తున్నారు మీరు కూడా టీవీలు, వినబుద్ధి కూడా అవుతుంది. ఆఖరికి మా ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని కూడా తిడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా తీర్చిపెట్టలేరు. ఇక అక్కడికి వచ్చింది కథ. నేను మీ అందరికి కోరేది ఒకటే, ఎవరు ఎన్ని మాట్లాడినా, వారు ఎన్ని తిట్లు తిట్టినా మేము వాటిని దీవెనలుగా తీసుకుంటాం. ఎందుకంటే ఉద్యమంలో కూడా ఇట్లా తిట్టాము. కేసీఆర్ గారిని ఇంతకంటే ఎక్కువ తిట్టినప్పుడు మీకు యాదకు ఉండాలి, ఆయనే కాలనని దిష్టి బొమ్మలు నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరే కాలలే, గన్ని దిష్టి బొమ్మలు కాలబెట్టిండ్రు. మాకు దిష్టి పోయింది అనుకున్నాం, బాధపోయింది అనుకున్నాం తప్ప మాకేం ఫరక పడలే. ఇప్పుడు కూడా మళ్ళీ కదే చెప్తున్నా, ఈ గడ్డాలు పెంచుకుంటోళ్ళు, పాటకులు బద్దలు కొడతామంటోళ్ళు, ఇంకోటి ఏదో చేస్తామంటోళ్ళు, వీళ్ళతోని పాటకులు బద్దలు కొట్టుడు కాదు కదా, ప్రజల గుండెల్లో ఈరోజు నిండా నిండి ఉన్న కేసీఆర్ గారిని ఎంటిగా కూడా వీకలేరని చెప్తున్నాను ఒక మాట. కాబట్టి ఎవరేమనుకున్నా ఉద్యోగ కార్మిక కర్షక పక్షపాతిగానే ఈ ప్రభుత్వం ఉంటుంది. మిగిలిపోయిన వాళ్ళ వంతు కూడా వస్తుంది, కొద్దిగా ఓపిక కావాలి. ఎవరన్నా రాగానే దబ్బర కుసోని రాగానే అనగానే ధర్నాలు చేసుడు, లొల్లివెట్టుడు, ఎగ్దం ఎగబడ్డట్టు చేసుడు. ఎందుకంటే ఇప్పుడు సంసారం అన్నప్పుడు కొద్దిగా మెల్లమెల్ల చూసుకొని నడపాలి తప్ప ఎగ్దం అన్ని ఒక్కటిసారి చేస్తే కూడా అడ్డం పడతాం. ఒకవేళ న్యాయం జరిగింది అంటే మా వంతు కూడా వస్తుంది, కొద్దిగా ఓపికతో ఉండాలి, మనది కూడా వస్తుంది. ఇప్పుడు మీకు వదినకో మీ మరదలకో ఎవరికో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందనుకో రేపటి రోజున, అగో నాకు రాకపాయని చెప్పి బాధపడదామా, ఆమెకు వచ్చిందంటే నాకు కూడా వస్తుంది రేపో మాపో అని చెప్పి ఆలోచిద్దామా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కొద్దిగా ఓపిక కొద్దిగా సంయమనం ఉంటే తప్పకుండా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ కూడా ఒక్క రోజులో రాలే, ఒక రాత్రిలో రాలే, 14 ఏళ్ళు పట్టింది. కేసీఆర్ గారు మొదలుపెట్టిన నాటి నుంచి తెలంగాణ వచ్చేదాకా 14 ఏళ్ళు పట్టింది. మరి కేసీఆర్ గారు కూడా మీ లెక్కనే, అగో నాది కాపాయ, ఒక అవలది అయిపోయా, ఛత్తీస్గఢ్ అయిపోయా, ఉత్తరాఖండ్ అయిపోయా, మనది ఎందుకు కాపాయని చెప్పి మధ్యలో ఎత్తేస్తే ఏమవుతుండే? తెలంగాణ రాగానే పోతుంది. కాబట్టి కొద్దిగా ఓపికతో సంయమనంతో ఉంటే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఎట్లయితే పెద్ద ఎత్తున కదిలి వచ్చి మేడేని విజయవంతం చేసినారో, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు కానీ, సంఘటితంగా ఉన్న కార్మికులు కానీ, మీ అందరికీ ఈ ప్రభుత్వం ఎల్లవేళలా కార్మిక పక్షపాతిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.